A4 క్రియేషన్స్ మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకోసం బీ కీపింగ్ తేనెటీగల పెంపకం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి సపోర్ట్ చేయండి. మీ అందరి బిగ్ బిగ్ సపోర్ట్తోనే ఇన్ని వీడియోస్ని చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ వీడియోలో బీ కీపింగ్ తేనెటీగల పెంపకం ఎలా చేస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ కనిపించే బాక్స్ లాంటి పెట్టెలో తేనెటీగల్ని పెంచుతారు. ఈ పెట్టెకలో 2 ఫ్లోర్స్ ఇల్లు లాంటిది. గ్రౌండ్ ఫ్లోర్లో తేనెటీగల ఫ్యామిలీ ఉంటుంది. 1st ఫ్లోర్లో తేనె హనీ ఉంటుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ సీజన్స్ బట్టి తేనె టేస్ట్ మారుతుంటుంది. కొన్నిసార్లు హనీ స్ట్రాంగ్గాను, కొన్నిసార్లు తేనె కొంచెం చేదుగా ఉండటం దీనివల్లే. మనం ఇక్కడ చూసే తేనెటీగలు చెట్టు మీద ఉండే తేనెటీగల కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ వీడియోని నేను మా కోబ్రదర్ ఇంట్లో చేశాను. వాళ్ళ ఇంట్లో ఇటువంటి 2 బాక్సులు ఉన్నాయి. అమ్మడానికి కాదు, వాళ్ళ కోసమే వాడుకోవడానికి తేనెటీగలని పెంచుకున్నారు. తేనెని నార్మల్గా ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీస్తారు. వర్షం వచ్చిన తరువాత బాగుండదు. తేనెటీగలకు కూడా పూలు కూడా దొరకదు. వర్షాకాలంలో తేనెటీగల బాక్స్ ముందు చక్రపాకం పెడతారు తేనెటీగలకు ఆహారం కోసం. ఇలా పొగ పెడితే తేనెటీగలు దూరం వెళ్ళిపోతాయి. తేనె ఫ్యామిలీలో ఒకే ఒకటి క్వీన్, రాణి తేనెటీగ ఉంటుంది. ఫ్యామిలీ పెంచడమే ఈ క్వీన్ పని. క్వీన్ రాణి తేనెటీగని చూపించాలని వెతికాం కానీ కనపడలేదు. మిగతా తేనెటీగలకిన కొంచెం పెద్దగా ఉంటుంది క్వీన్. వెరీ ఇంటెలిజెంట్ క్వీన్, ఎవరి కంటికు కనపడకుండా పోయింది. ఇలా చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే తేనెటీగలు కొరుకుతాయి. 24 అవర్స్ వెరీ పెయిన్ఫుల్. నా చేతికి కూడా చూడండి, 2 తేనెటీగలు ఎట్లా కొరికాయి. చెట్టు మీద ఉండే తేనెటీగలు కొరికితే ఇంకా భయంకరంగా ఉంటుంది. పసుపు రాసుకుంటే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. నవంబర్ డిసెంబర్ నెలలో రాణి క్వీన్ ఇంకొక క్వీన్ బీకి జన్మనిస్తుంది. అప్పుడు తేనెటీగల ఫ్యామిలీ విడిపోయే సమయం. ఒకే ఇంట్లో 2 క్వీన్స్ ఉండవు కదండి. అప్పుడు జాగ్రత్తగా ఒక ఫ్యామిలీని తీసి ఇంకొక బాక్స్లో పెట్టాలి, లేదంటే ఒక ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మరసంలో 1 టీ స్పూన్ తేనెని కలిపి తాగితే దగ్గు మాయమైపోతుంది. చిన్న పిల్లలకి ఇది బెస్ట్ మెడిసిన్. బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు గోరువెచ్చని నీళ్లలో 1 టీ స్పూన్ తేనె మిక్స్ చేసి తాగాలి, బరువు తగ్గుతుంది. బ్యూటీ పార్లర్లో కూడా తేనెని ఫేషియల్గా వాడతారు, ఫేస్ షైనింగ్ కోసం. తేనెలో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్స్టంట్ ఎనర్జీగా పనిచేస్తుంది. కొన్ని స్వీట్ రెసిపీలో కూడా తేనెని వాడతారు. గులాబ్ జామున్ సిరప్లో కూడా 2 టీ స్పూన్ తేనెని. కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా. హనీ కేక్ గురించి మీకు తెలిసిందే కదండి, మీకు మాత్రమే చెప్తున్నాను ఆఫ్ ద రికార్డ్. తాగుబోతలు తాగి అల్లర్లు చేస్తుంటే లేదా తాగింది ఎక్కువ అయింది అనిపిస్తే 2 టీ స్పూన్ తేనె తాగాలి, తాపించాలి. 5 మినిట్స్లో నార్మల్ అయిపోతారు. టెస్టెడ్ అండ్ వర్క్డ్ వెరీ వెల్.
బీ వెనామ్ థెరపీ బీవీటీ అనే ఒక థెరపీ కూడా ఉంది. అర్థరైటిస్ పెయిన్ రిలీఫ్లో ఈ థెరపీని యూస్ చేస్తారు. ఇలాంటి చాలా ప్రయోజనాలు తేనె వల్ల కలుగుతుంది. తేనెని ఎక్కువగా యూస్ చేయండి. ఇలా పైనున్న వ్యాక్స్ని తీస్తే హనీ ఈజీగా బయటకు వస్తుంది. అంటే తీగలకు కూడా మళ్ళీ గూడు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. 15-20 డేస్లోనే మళ్ళీ తేనెని తీయొచ్చు. తేనె అమ్మేవాళ్ళు తేనెలో చాలా వరకు చక్రపాకం మిక్స్ చేస్తారు కల్తీగా. తేనె కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనండి, కల్తీ అయిందా లేదా అనేది చూసి. కల్తీ అయిందా అని కనుక్కోవాలంటే ఒక టీ స్పూన్ అంత తేనెని పేపర్ మీద వేయాలి. ప్యూర్ తేనె అయితే పేపర్ తేనెని పీల్చుకోదు. కల్తీ తేనె అయితే పేపర్ తేనెలో ఉన్న వాటర్ని పీల్చుకుంటుంది, పేపర్ తడిసి పచ్చగైపోతుంది. టెస్ట్ చేసి చూడండి. ఈ డ్రమ్ లాంటిది తేనె తీయడానికే స్పెషల్గా తయారు చేశారు. 5-10 మినిట్స్ ఇలా తిప్పితే మొత్తం తేనె బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.